अंदर की नमस्कार अंडी वीडियो मन क्लास मन फोर्थ क्लास अंडी मन टेप गुरी तेजकना बैक पार्ट एला कटी दाने गुरी तेजकना हैंड्स एला कटेकना इप्ड फ्रंट पार्ट एला कटेगा अभी नेता फ्रंट पार्टर बिगिनर्स काबट्टी डायरेक्ट क्रॉस कटिंग चयदी सादा कटिंग ने फस्ट सादा कटिंग पर्फेक्ट वर्वाते क्रॉस कटिंग अर्थमी फस्ट सादा कटिंग प्राक्टिस तरवाते क्रॉस कटिंग प्राक्टिस पेपर तीसुकुंदाम इला पेपर नी मनमु डबल फोल्डिंग वेसुकोवाली डबल फोल्डिंग वेसुकुन्नप्पुडु जॉइंटिंग मन वैपु वच्चेला चूसुकोवाली इला पेपर तीसुकुन्नां कदंडी सादा कटिंग एवरु वेसुकुंटारु अंटे मुसली वाळ्ळु अम्मम्मलु नानम्मलु तातम्मलु वाळ्ळु वेसुकुनेदि सादा कटिंग अंडी मन मिडिल एज वाळ्ळु यूथ वीलू सादा कटिंग वेसकोर कोई ब्लौ यूथ की कोई ब्लौजे सादा कटिंग मन की यूज अन्नी कटिंग की यूज काबट्टी मन की पेदवांटर कदमी मन अम्मम्मलु नानम्मलु वाल कोसमू सादा कटिंग अभी चेयाली काबट्टी मल्ली ईजीगा कटिंग चाला ईजीगा वच्चेस्तुंदी सादा कटिंग नेर्चुकोवडं वल्ल फस्ट इला पेटेसी मनमु पेपर इला तीसुकुन्नाक वेनक पार्ट कट चेसुकुन्न पेपर नी इला वेसुकोवालंडी मीरु फस्ट पेपर कटिंग प्राक्टिस चेयंडी तर्वात मनमु मोत्तं पेपर कटिंग अयिपोयिन तर्वात मीकु ब्लौज पीसेस मीद एला कट चेसुकुन्न पेपर्स एला वेसुकोनी कट चेयालो नेनु मरोक वीडियोलो विवरंगा चूपिस्तानु फस्ट मन पेपर ने इला करेक्ट सामान वेवाली इला वेको इला चंकल गीसेकोवाली नैन चंक की सीधा इला गी इला गी मुझे मेड इधी इलाटे इला मन फस्ट चंक वेप इला मेड वैपु इला साइड्स की इकड़ मनमु किंदी भागमलो कोड़ा इला गीसुकुन्नामु इला गीसुकुन्न तर्वाता ई वेनक भागम पेपर तीसेसी इप्पुडु इला उंदी कदंडी ब्लौज मुंदु भागंलो मनमु पोड़वु कोल्चुकोवाली इक शोल्डर दग्गर नुंचि इक टक्स उंदि कदंडी ई टक्स वरकु एंत पोडवु उंदो चूसुकोवाली इला पेट्टेसि इक्कडिकि मनकि करेक्ट गा 12 इंचुलु वच्चिंदि 12 अंटे इक्कड मनकि ओक 1/2 इंच कुट्टुकि इक्कड ओक 1/2 इंच कुट्टुकि एक्स्ट्रा गा तीसुकोवाली 13 इंचुलु पोडवु तीसुकोवाली इक्कड शोल्डर दग्गर नुंचि मनकि 13 इंचुलु तीसुकोवाली ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం చెస్ట్ కి ఎనక భాగంలో 10 ఇంచులు 11 ఇంచులు తీసుకున్నామండి కరెక్ట్ గా మనం 11 ఇంచులు తీసుకోవాలి వెనక భాగం మనం ఎంత తీసుకుంటామో ముందు భాగానికి కూడా అంతే తీసుకోవాలి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా 13 ఇంచులకి ఇలా పెట్టుకోవాలండి ఇది మనకి షేప్ పట్టి కోసం వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంటి కొట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి పౌతకో 4 ఇంచులు ఉందండి పౌతకో 4 అంటే మనకి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి
ఇటుకుట్టుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ప్రతి కొల్తలో మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే మనకు 1/2 ఇంచ్ కుట్టుకి పై వైపు కింది వైపు అలా వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి పోతకు 5 అంటే మనము 5 ఇంచులు తీసుకోవాలండి మనము కరెక్ట్ గా చంకకు సీదాగా ఇలా గీసుకోవాలి ఇలా మెడ గీయడం చాలా ఈజీ అండి మనం కరెక్ట్ గా చంకకు సీదాగా ఇలా గీసుకున్నాం అనుకోండి మనకి ముందుగల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి మనం పావుదకో 5 ఇంచులు కొల్చుకోవాలి ఇలా పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకొని పై నుంచి గల్లా దగ్గర నుంచి ఇలా పావుదకో 5 చూసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలండి 1 ఇంచ్ ఉంది ఇటువైపు కూడా మనం 1 ఇంచ్ చూసుకొని ఇలా క్రాస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ పట్టి క్రాస్ వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ భాగంలో ఇక్కడ మనము చంకల వైపు కొలత తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షేప్ పట్టి వరకు తీసుకోవద్దు ఇక్కడ వరకు తీసుకోవాలి మనకి పావుతక్కు 6 వచ్చిందండి పావుతక్కు 6 అంటే మనకి పావుతక్కు 7 పెట్టుకోవాలి కరెక్ట్ గా మనకి పావుతక్కు 7 వచ్చింది ఇంతలోకి ఇలా గీసేసుకోవడమే ఇక్కడ మనము చంక వైపు లో కటింగ్ తీసుకోవాలండి చంక వైపు లో కటింగ్ అన్నది సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తీయాలండి లావుగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి అలా తీయడం వల్ల మనకి బ్లౌజ్ ముడత రాదు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ మనకి కరెక్ట్ ఇక్కడ రౌండ్ అప్ లో ఉంది చూడండి ఇక్కడ రౌండ్ గా ఇలా రౌండ్ అప్ లోనే మనము 1/2 ఇంచ్ తీసేసుకోవాలి లగ్గిస్కోవాలండి చంక దగ్గర అసలే ముడత రాదు మనం హ్యాండ్స్ కి ఎంత తీస్తామో మనకి ముందు భాగంలో కూడా అంతే తీసుకోవాలి హ్యాండ్స్ కి ఎక్కువ తీసుకోని ఇక్కడ తక్కువ తీసుకోకూడదు మనం హ్యాండ్స్ కి 1 ఇంచ్ తీస్తే మనము ఫ్రంట్ పార్ట్ లో కూడా 1 ఇంచ్ తీయాలి ఒకవేళ మీరు హ్యాండ్స్ కి 1/2 ఇంచ్ తీశారు అనుకోండి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీ మనము ఇలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చుండి చాలా మందికి ముందుగల్లా తీయడం అర్థం అవదండి చాలా సింపుల్ ఇక్కడ మనం చంకకి కరెక్ట్ గా స్ట్రెయిట్ గా ఇలా గీసుకొని ఇక్కడ రౌండ్ అప్ చేసుకున్నాం అనుకోండి మన బ్లౌజ్ కి ఎంత గల్లా ఉందో ముందుగల్లా కరెక్ట్ గా వస్తుంది మీకు అందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఇప్పుడు కట్ చేసుకుందాము ఇలా మనకి సాదా కటింగ్ అండి ఇది ఈ సాదా కటింగ్ అన్నది మనకి అమ్మమ్మలకి నానమ్మలకి అవ్వలకి ఏజ్డ్ వాళ్ళకి కుట్టుకోవాలండి ఇలా చాలా సింపుల్ గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఒకసారి సాదా కటింగ్ మీరు ఒక 4-5 అలా పేపర్స్ కట్ చేయండి మీరు కట్ చేస్తుంటే ఒకేసారి మీకు అర్థం అవదండి మీరు పేపర్స్ కట్ చేస్తూ ఉంటేనే మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన వీడియోని మరొకసారి చూడండి థాంక్యూ అండి